మనకు కొందరు స్నేహితులు ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు మనల్ని పలకరించకపోవచ్చు, రోజు కబుర్లు చెప్పకపోవచ్చు, కానీ మనకు అవసరం వచ్చిన ప్రతిసారి తక్షణం స్పందించేది వారే. నిజానికి వారే నిజమైన స్నేహితులు. ఎందుకంటే పైకి స్నేహితుడిలా కనపడకపోయినా అవసరానికి అక్కరకు వచ్చే అలాంటి స్నేహితుడు ఒక్కడుంటే చాలు. సరిగ్గా అలాంటి స్నేహమే బీజేపీ టీఆర్ఎస్ పార్టీలది. బీజేపీకి కష్టమొస్తే చాలు, నేనున్నానంటూ తక్షణం వాలిపోతారు గులాబీ అధినేత. అవి లోక్సభ ఆందోళనలైనా రాజ్యసభలో ఎన్నికలైనా సమయం సందర్భంతో పనిలేదు, బీజేపీకి ఉపయోగపడడమే మా కర్తవ్యం అన్నట్లుంటాయి టీఆర్ఎస్ పనులు. మరి గులాబీ రుణం వెంటనే తీర్చేసుకోవాలనుకుంటారో ఏమో. బీజేపీ కూడా టీఆర్ఎస్కు ఏమాత్రం ఇబ్బంది లేకుండా పనులు చక్కబెట్టింది. కమలం కారుల రహస్య బంధానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచాయి తెలంగాణ అసెంబ్లీ రద్దు నాటి సంఘటనలు. మోదీ లేదు, గీదీ లేదు, అమిత్ షానా, భ్రమిత్ షానా, ఇవి అధికారం చేపట్టిన తొలినాళ్లలో గులాబీ అధినేత నోటి నుంచి వచ్చిన మాటలు. అంతేనా, కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో కూటమి కడతానంటూ ఆ ఊరు ఈ ఊరు తిరిగారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతా, వీలైతే ప్రధానమంత్రిని కూడా అవుతా అంటూ తృతీయ కూటమి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే కూటమి సారథ్యం మాట ఎలా ఉన్నా బీజేపీకి లబ్ధి చేకూర్చడానికి మూడో కూటమి ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శలు మూటగట్టుకున్నారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రకటన రాజకీయాల్లో కాస్త చర్చనీయాంశమే అయింది. 17 ఎంపీ స్థానాలున్న రాష్ట్రానికి చెందిన పార్టీ అధినేత తృతీయ కూటమికి ఏర్పాటు చేస్తానని, అవసరమైతే కూటమికి నాయకత్వం వహిస్తానని ప్రకటించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. కానీ కేసీఆర్ అవేమీ పట్టించుకోలేదు. మద్దతు కూడగట్టడానికి మమత, దేవేగౌడ వంటి నేతలతో సమావేశమై హడావిడి చేశారు తప్ప దానికోసం చిత్తశుద్ధితో పెద్దగా ప్రయత్నించలేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ జపం వెనుక అసలు సీక్రెట్ ఏంటి? మూడో ప్రత్యామ్నాయం ఆలోచన ఎవరిది? అసలు థర్డ్ ఫ్రంట్ వెనుక ఎవరున్నారు అన్న చర్చ మొదలైంది. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పై ఎవరి అంచనాలు ఎలా ఉన్నా, ఎవరి విశ్లేషణలు ఎలా సాగినా కాంగ్రెస్ లో మాత్రం పలు అనుమానాలు రేపింది. మూడో కూటమి వెనుక కమలనాథులు ఉన్నారని హస్తం పార్టీ అంచనా వేసింది. ఎందుకంటే థర్డ్ ఫ్రంట్ పేరు చెప్పుకుని కేసీఆర్ వేసిన అడుగులన్నీ యూపీఏను చీల్చేందుకే తప్ప ఎన్డీఏ మిత్రపక్షంలో ఉన్న ఒక్క పార్టీని ఆయన కలవలేదు. దాంతో కేసీఆర్ అజెండా ఏంటన్నది చాలా పార్టీలకు అర్థమైపోయింది. కొన్ని పార్టీలు అనుమానించినట్లే కేసీఆర్ వ్యవహార శైలి కూడా అలాగే అనిపించింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ, వైసీపీలు అవిశ్వాస తీర్మానం పెడితే అది చర్చకు రాకుండా అన్నా డీఎంకేతో కలిసి ఆందోళనలు చేసింది. ఆ తర్వాత కేంద్ర నిధుల పంపిణీలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ జరిగిన దక్షిణాది ఆర్థిక మంత్రుల భేటీకి కూడా డుమ్మా కొట్టింది. అలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తలనొప్పి క్రియేట్ చేయడం ఇష్టం లేదంటూ చాలాసార్లు నిరూపించుకుంది గులాబీదళం. రాజ్యసభ డెప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తొలుత ఓటింగుకు దూరంగా ఉండాలని భావించిన గులాబీ పార్టీ ఆఖరి నిమిషంలో ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేసి తన రూటేంటో స్పష్టం చేసింది. జాతీయ రాజకీయాల్లోనే కాదు తెలంగాణలోనూ ఆ రెండు పార్టీలది విచిత్ర బంధమే. తెలంగాణ బీజేపీ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు, యాత్రలు చేస్తారు. జాతీయ బీజేపీ నాయకులు హైదరాబాద్ వచ్చి కేసీఆర్ అంత సమర్థ పాలకుడు అసలు భారత్లోనే లేడంటూ కితాబులిచ్చిపోతారు. దీన్ని టీఆర్ఎస్ నేతలు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మరోవైపు అనేక మోదీ ప్రభుత్వ విధానాలను టీఆర్ఎస్ సమర్థించింది. బెంగళూరులో అన్ని ప్రతిపక్షాలు ఏకమైనా కేసీఆర్ వెళ్లలేదు. కేజ్రీవాల్ పోరాటానికి కూడా మద్దతు తెలపలేదు. బీజేపీతో ఎక్కడా నేరుగా పోరాడడానికి కేసీఆర్ ముందుకు రాలేదు. బీజేపీ ప్రభుత్వం అనేక అంశాల్లో విఫలమైనా ఒక్క మాట కూడా టీఆర్ఎస్ మాట్లాడలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధ్యం కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేసినా పెద్దగా ప్రతి విమర్శలు లేవు.
మనవన్నీ ఒక ఎత్తైతే తెలంగాణ అసెంబ్లీ రద్దు రోజు జరిగిన సంఘటనలు మరో ఎత్తు. అసెంబ్లీ రద్దు తర్వాత 4 రాష్ట్రాలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగుతాయి. 3 రాష్ట్రాల్లో 1 విడత పోలింగ్ ఉంటుంది. మధ్యప్రదేశ్లో మాత్రం 2 విడతల్లో పోలింగ్ ఉంటుందని ఎన్నికల సంఘం అధికారి రేంజ్లో వివరించారు కేసీఆర్. ఆయన ముందస్తు ఎన్నికల గురించి పక్కగా ప్రిపరేషన్ చేసుకుని ఉంటే మహా అయితే తెలంగాణ గురించి ప్రకటించవచ్చు, కానీ నవంబర్లో జరగనున్న 4 రాష్ట్రాల ఎన్నికలు అవి ఎన్ని విడతల్లో జరుగుతాయో కూడా చెప్పేశారంటే ఆయనకు కేంద్రంతో ఉన్న అనుబంధం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ రద్దుపై చాలా రోజుల నుంచి వార్తలొస్తున్నా ఎవరికీ ఆ అంశంపై స్పష్టత లేదు. మీడియా, ప్రతిపక్షాలు సహా టీఆర్ఎస్లోనే చాలామంది నేతలకు చివరి నిమిషం వరకు తెలియదు. కానీ రాజ్భవన్ అధికారిక చర్యలు చూస్తే మాత్రం అసెంబ్లీ రద్దుపై చాలా రోజుల నుంచే గవర్నర్కు సమాచారం ఉన్నట్లు స్పష్టమవుతోంది. గురువారం కేసీఆర్ కేబినెట్ భేటీ 4 నిమిషాలు నిర్వహించారు. అది అధికారిక రికార్డులకు మాత్రమే. అంతకుముందే తీర్మానం రెడీ అయింది. ముహూర్తం ప్రకారం గవర్నర్ దగ్గరకు వెళ్లారు. తిరిగి కేసీఆర్ ఇంకా తెలంగాణ భవన్కు చేరుకోకముందే గవర్నర్ అసెంబ్లీని రద్దును ఆమోదించేసినట్లు, సంతకాలు చేసినట్లు వీడియోలు బయటకొచ్చాయి. నిజానికి కేసీఆర్ ఇచ్చేది లాంఛనమైన తీర్మానమే. అసలు కేబినెట్ తీర్మానానికి స్పీకర్ సంతకం చేసిన పత్రాన్ని అసెంబ్లీ సెక్రటరీ రాజ్భవన్కు తీసుకొచ్చారు. దానిపై ఆయన అంతకుముందెప్పుడో సంతకం చేశారు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే గెజెట్ విడుదలయ్యింది. గెజెట్ విడుదల చేయాలంటే దానికోసం కనీసం 2 గంటల సమయం పడుతుంది. కానీ నిమిషాల వ్యవధిలోనే అంతా పూర్తయింది. అంతేకాదు, ఈ గెజెట్ గురించి ఇంకా అయోమయంలో ఉండగానే గవర్నర్ కేసీఆర్ను ఆపద్ధర్మ సీఎంగా నియమించినట్లు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేసేశారు. అంటే అన్ని ముందే సిద్ధం చేసుకున్నట్లు, టైం ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి అలా విడుదల చేస్తూ పోయారు. మరి కేంద్రం సహకారం లేకుండా గవర్నర్ ఇంత కన్వీనియంట్గా బిహేవ్ చేస్తారని ఎవరూ అనుకోరు. ఈ మొత్తం వ్యవహారం ముందే కేంద్రానికి తెలిసి అక్కడి నుంచి పూర్తిస్థాయి మద్దతు లభించాకే కేసీఆర్ ఈ సాహసానికి పూనుకున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇక టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా కూడా టీఆర్ఎస్ బీజేపీ స్నేహంపై అనుమానాలు రేకెత్తించేలానే ఉందంటారు విశ్లేషకులు. ఒక్కసారిగా 105 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించి సంచలనం రేపిన కేసీఆర్ మిగిలిన 14 స్థానాలను మాత్రం ఎందుకు పెండింగ్ పెట్టారన్న దానిపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. కేసీఆర్ ప్రకటించకుండా వదిలేసిన స్థానాల్లో ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. అభ్యర్థుల పేర్లను ప్రకటించకపోవడానికి కారణం ఏంటి అనే అంశం టీఆర్ఎస్తో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ మినహా ఇతర పార్టీల్లో వస్తున్న ప్రధాన సందేహం ఆ 14 సీట్లు బీజేపీకి ఇవ్వబోతున్నారా అన్నదే. స్థానాలు బీజేపీకి ఇవ్వబోతున్నారన్న అనుమానం రాజకీయ వర్గాలకు కలగడానికి ప్రధానమైన కారణం ఆ 14 స్థానాల్లో 5 బీజేపీ సిట్టింగ్ స్థానాలు కూడా ఉండటమే. ప్రస్తుతం 5 చోట్ల బీజేపీ ఎమ్మెల్యేలు తాజా మాజీలయ్యారు. వీటిలో ఎక్కడా అభ్యర్థుల్ని ప్రకటించలేదు. నిజానికి ఈ స్థానాల్లో టీఆర్ఎస్ టికెట్ల కోసం తీవ్ర స్థాయిలో పోటీ పడే నేతలు లేరు. తీవ్ర పోటీ ఉన్న ఇతర నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల్ని ప్రకటించిన కేసీఆర్ కేవలం బీజేపీ సిట్టింగ్ స్థానాలు, బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాలకు మాత్రమే పెండింగ్ పెట్టారు. ఇదే ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. మొత్తంగా చూస్తే అసెంబ్లీ రద్దుకు ముందు కేసీఆర్ 2-3 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి వచ్చారు. ఆయన వెళ్లి వచ్చిన మరుక్షణం జోనల్ వ్యవస్థపై, ఆగమేఘాలపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ అయ్యాయి. అసెంబ్లీ రద్దుపై మంత్రివర్గ తీర్మానాన్ని కేసీఆర్ ఇవ్వగానే గవర్నర్ ఆయనను కూర్చోబెట్టి అప్పటికప్పుడు దానిని ఆమోదించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నియమిస్తూ లేఖ కూడా ఇచ్చి పంపారు. అంటే కేసీఆర్కు ఇబ్బంది కలిగించే అంశాలను బీజేపీ హైలైట్ చెయ్యదు, కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పనులు టీఆర్ఎస్ చెయ్యదు. అలా అని బీజేపీ టీఆర్ఎస్లు అధికార మిత్రుడు కాదు. అదో విచిత్ర బంధం, ఒకరికొకరు సహకరించుకునే అనుబంధం. మరి ఆ రహస్య బంధం ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.